వైఎస్ షర్మిల ఆసక్తికర పోస్ట్ ఏం చేసింది? అసలు ఆ వీడియోలో ఏముంది? ఆ వీడియో పోస్ట్ చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రియల వివాహం ఇటీవల రాజస్థాన్ లోని జోధ్పూర్ ప్యాలెస్ లో అత్యంత ఘనంగా జరిగింది. ఇక వీరి రిసెప్షన్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహ రిసెప్షన్ కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. అత్యంత ఘనంగా శంషాబాద్ లోని ఫోర్ట్ గ్రాండ్ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు మాత్రమే కాకుండా సినీ, క్రీడారంగ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకకు కూడా దూరంగా ఉన్నారు. ఇక తాజాగా వైఎస్ షర్మిల రాజారెడ్డి అట్లూరి ప్రియల వివాహ వేడుకకు సంబంధించి ట్విట్టర్ వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి, తర్వాత తెలుగు స్టైల్లో తలంబ్రాల దృశ్యం అంటూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ఒక వీడియోను పోస్ట్ చేసిన షర్మిల ఆ వీడియోలో క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి జరిగిన తీరును, ఆ తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం తలంబ్రాల దృశ్యాన్ని అందరికీ అర్థమయ్యేలా చూపించారు. అయితే ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసి మళ్లీ హిందూ పద్ధతిలో తలంబ్రాలు పోయడం దేనికి అన్న ప్రశ్న చాలా మంది నెటిజన్ల నుండి ఉత్పన్నమవుతుంది. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే ఈ తరహా తంతు చేసినట్టుగా కూడా పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హిందూ ఓటు బ్యాంకు కోసమే షర్మిల కుమారుడికి ముందు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసి ఆపై తలంబ్రాలు పోసి హిందూ పద్ధతిలోనూ వివాహం జరిపించినట్టు పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే ఇంతకు జగనన్నయ్య రాలేదు కదా అంటూ సెటర్లు వేస్తున్నారు. మొత్తానికి వైఎస్ షర్మిల చేసిన వీడియోలో అత్యంత ఘనంగా, సరదాగా, ఎంతో సంతోషంగా సినిమాటిక్ విధానంలో జరిగిన వైఎస్ రాజారెడ్డి ప్రియుల వివాహ వేడుక కళ్లకు కడుతుంది. వైఎస్ షర్మిల ఆసక్తికర పోస్ట్ ఏం చేసింది? అసలు ఆ వీడియోలో ఏముంది? ఆ వీడియో పోస్ట్ చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి ప్రియల వివాహం ఇటీవల రాజస్థాన్ లోని జోధ్పూర్ ప్యాలెస్ లో అత్యంత ఘనంగా జరిగింది. ఇక వీరి రిసెప్షన్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వివాహ రిసెప్షన్ కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. అత్యంత ఘనంగా శంషాబాద్ లోని ఫోర్ట్ గ్రాండ్ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులు మాత్రమే కాకుండా సినీ, క్రీడారంగ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకకు కూడా దూరంగా ఉన్నారు. ఇక తాజాగా వైఎస్ షర్మిల రాజారెడ్డి అట్లూరి ప్రియల వివాహ వేడుకకు సంబంధించి ట్విట్టర్ వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి, తర్వాత తెలుగు స్టైల్లో తలంబ్రాల దృశ్యం అంటూ ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ఒక వీడియోను పోస్ట్ చేసిన షర్మిల ఆ వీడియోలో క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి జరిగిన తీరును, ఆ తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం తలంబ్రాల దృశ్యాన్ని అందరికీ అర్థమయ్యేలా చూపించారు. అయితే ఈ వీడియో పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసి మళ్లీ హిందూ పద్ధతిలో తలంబ్రాలు పోయడం దేనికి అన్న ప్రశ్న చాలా మంది నెటిజన్ల నుండి ఉత్పన్నమవుతుంది. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే ఈ తరహా తంతు చేసినట్టుగా కూడా పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హిందూ ఓటు బ్యాంకు కోసమే షర్మిల కుమారుడికి ముందు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసి ఆపై తలంబ్రాలు పోసి హిందూ పద్ధతిలోనూ వివాహం జరిపించినట్టు పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే ఇంతకు జగనన్నయ్య రాలేదు కదా అంటూ సెటర్లు వేస్తున్నారు. మొత్తానికి వైఎస్ షర్మిల చేసిన వీడియోలో అత్యంత ఘనంగా, సరదాగా, ఎంతో సంతోషంగా సినిమాటిక్ విధానంలో జరిగిన వైఎస్ రాజారెడ్డి ప్రియుల వివాహ వేడుక కళ్లకు కడుతుంది. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్ టీవీ.